చూడండి 100 గ్రామ్ కందిపప్పు వేసుకున్నాను. దాంట్లో వాటర్ వేసుకొని ఈ టమాటాలు దాంట్లో వేసుకోవాలి. కొద్దిగా టెన్నిక్ పౌడర్ వేసుకోవాలి. దానికి కావాల్సింది 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం తెల్లగడ్డ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దంచుకోవాలి. ఇంకా పప్పు ఉడికిపోయింది, రుద్దుకోవాలి. పప్పు రుద్దుకున్న తర్వాత ఇందాక చూపించాను జీలకర్ర మిరియాలు దంచుకొని దాంట్లో వేసుకోవాలి. ఇది చింతపండు గుజ్జు దాంట్లో వేసుకోవాలి. అది పులుపు కావాలనుకున్న తీసుకోవాలి, మేము తక్కువగానే తీసుకుంటాం. చూడండి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాంట్లో. ఆయిల్ హీట్ అయింది, దాంట్లో ఆవాలు వేసుకోవాలి, దాంట్లో ఆనియన్ వేసుకోవాలి. బ్రౌన్గా వేయించుకోవాలి. దాంట్లో కరివేపాకు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, ఈ కర్రీ మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా నేను. ఈ పప్పు దాంట్లో వేసుకోవాలి. నేను ఇందాక సాల్ట్ వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను. పప్ప